తాలిబన్లు లేదా మరే ఇతర ఆఫ్ఘాన్ సమూహాలు ఇతర దేశాల భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వరాదని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్పష్టం చేసింది. మహిళల భాగస్వామ్యంతో ఆఫ్ఘనిస్తాన్లో కొత్త ఐక్య సమ్మిళిత ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని చర్చల ద్వారా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. అయితే తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడ చూసినా భయాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దేశాన్ని విడిచిపెళ్లేందుకు ఆఫ్ఘన్లు చేస్తున్న ప్రయత్నాలు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఆఫ్ఘన్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అక్కడి వేలాది ప్రజలు దేశాన్ని వీడి వెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయానికి పోటెత్తారు. విమానం టైర్లు, హ్యాండిళ్లు, ఇలా ఏది దొరికితే దాన్ని పట్టుకుని దేశాన్ని వీడి వెళ్లేందుకు విమానం వెంట పరుగులు తీశారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో రద్దీని అదుపు చేసేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరపగా సుమారు 7 ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లోని ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టిన తాలిబన్లు రాజధాని కాబూల్లో పహారా కాస్తూ పరిస్థితి పూర్తి ప్రశాంతంగా ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కీలక ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ప్రశాంతంగా కనిపించే వీధులకు సంబంధించిన వీడియోలను ప్రసారం చేశారు. భారీగా ఆయుధాలతో ఉన్న తాలిబన్లు కాబూల్ అంతటా గస్తీ ఉండటంతో దేశంలో మరోసారి మహిళల హక్కులు కాలరాస్తూ అరాచక పాలన చేయనున్నారనే భయాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆడపిల్లలు పాఠశాలకు వెళ్లవచ్చని తాలిబన్లు చెబుతున్నారు. రాజధాని కాబూల్లో భరించలేనంత నిశ్శబ్దం అలముకుంది. సాయుధులు దొంగతనాలకు పాల్పడుతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది ఖైదీలను తాలిబన్లు విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. తమ రాయబార కార్యాలయం నుంచి సిబ్బందిని తరలించేందుకు అమెరికా హెలికాప్టర్లు నిర్విరామంగా చక్కర్లు కొట్టాయి. ఆఫ్ఘనిస్తాన్లో భారత్కు చెందిన సుమారు 200 మంది చిక్కుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్టు స్పష్టం చేసిన భారత విదేశాంగ శాఖ వీరిని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితిపై భారత నేతృత్వంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. తాలిబన్లు లేదా మరే ఇతర ఆఫ్ఘన్ సమూహాలు ఇతర దేశాల భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాదులకు మద్దతివ్వరాదని భద్రతా మండలి పునరుద్ఘాటించింది. మహిళల భాగస్వామ్యంతో ఆఫ్ఘనిస్తాన్లో ఒక కొత్త ఐక్య సమ్మిళిత ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని చర్చల ద్వారా ఏర్పాటు చేయాలని కోరింది. హింసను వెంటనే ఆపాలని, భద్రత, పౌర, రాజ్యాంగ వ్యవస్థ పునరుద్దరణకు, ఆఫ్ఘన్లోని ప్రస్తుత అధికార సంక్షోభాన్ని పరిష్కరించడానికి అత్యవసర చర్చలు జరపాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రెస్ ఆఫ్ఘనిస్తాన్ను ఉగ్రవాద సంస్థలకు సురక్షిత ప్రాంతంగా చేయడానికి వీల్లేదని, దీనికోసం అంతర్జాతీయ సమాజం ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు. ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి కౌన్సిల్ అధ్యకుడు టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ మిత్రదేశమైన ఆఫ్ఘన్లోని ప్రస్తుత పరిస్థితుల పట్ల భారత్ ఆందోళన చెందుతోందన్నారు. మరోవైపు చైనా, రష్యాలు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలనను స్వాగతిస్తూ ప్రకటనలు చేసిన తరుణంలో ఆ రెండు దేశాల ప్రతినిధులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనియో బ్లింకెన్ మాట్లాడారు. తాలిబన్లను ఏకాకిని చేయాలనే అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని చైనా, రష్యాలు దెబ్బతీసే అవకాశం ఉన్న నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ రష్యా విదేశాంగ మంత్రి సెర్జ్ లావ్రోవ్లతో అమెరికా సంప్రదింపులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.